సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వందల మృతదేహాలు బయటపడుతున్నాయి భారీ సంఖ్యలో గల్లంతయ్యారు ఎడతెరిపిలేని వర్షాలకు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది వయనాడులో ఆరో రోజు సహాయక చర్యలు తుది దశకు చేరుకున్నాయి పూర్తి స్థాయిలో ఆర్మీ ఎన్టీఆర్ఎఫ్ టీంలు పనిచేస్తున్నాయి చురల్మల గాలింపు చర్యలు పూర్తి కావడంతో అధికారులు ముందక్కై గ్రామంపై దృష్టి పెట్టారు ఎక్కువగా డ్యామేజ్ అయిన ప్రాంతం కావడంతో అక్కడ మృతదేహాల గాలింపును వేగవంతం చేశారు ఇప్పటి వరకు మూడు వందల అరవై డెడ్ బాడీలను వెలికితీశారు రెండు వందల యాభై మందికి పైగా గల్లంతయ్యారని తెలుస్తోంది సహాయక చర్యల కోసం పెద్ద ఎత్తున కేరళ యువకులు తరలివచ్చారు ప్రకృతి కోపానికి బలైన వయనాడుకు అండగా నిలుస్తున్నారు ఆ రాష్ట్ర ప్రజలు నిరాశ్రయుల ఆకలి తీర్చడానికి ముందుకొచ్చారు బియ్యం కూరగాయలు బట్టలు ఇలా అన్ని రకాలుగా సాయం చేస్తున్నారు కర్ణాటక తమిళనాడు నుంచి కూడా నిత్యావసరాలు వచ్చాయి వయనాడులో ఎడతెరిపిలేని వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది రెస్క్యూ ఆపరేషన్ను సాయంత్రం నాలుగులోపు ముగించాల్సి వస్తోంది చలియార్ నదీ సమీపంలో డ్రోన్ ద్వారా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి రాడార్ డ్రోన్లకు భూమిలోని ముప్పై మీటర్ల అడుగులోతున ఉన్నవారిని కూడా గుర్తించగలిగే సామర్థ్యముంటుంది మరోవైపు వయనాడుకు వాన బెడత తొలగలేదు వయనాడుతో సహా ఆరు జిల్లాలకు మరోసారి ఎల్లో అలర్ట్ జారీ చేశారు కొట్టాయం కోజికోడ్ ఇడుక్కి కాసర్గఢ్ కర్నూరులోనూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ చేసిన ట్వీట్ కలకలం రేపింది వరద ప్రాంతాల్లో పర్యటించిన ఆయన తర్వాత ఓ ట్వీట్ చేశారు తన పర్యటనను మెమరబుల్ డేగా వర్ణించారు అది ఇప్పుడు పొలిటికల్ హీట్ ని రాజేసింది ప్రకృతి విలయానికి జనం చనిపోతే మెమరబుల్ ఏంటంటూ ప్రతిపక్షాలు నెటిజన్లు విరుచుకుపడ్డారు చావులు విపత్తు శిధరూర్ కు జ్ఞాపకాలా అంటూ ప్రశ్నిస్తూ బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు దానికి శశిధరూర్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు జ్ఞాపకాలు మరిచిపోలేనివిగా ఉంటే మెమరబుల్ అనకుండా ఏమంటాం అని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు వందల మందిని బలిగొన్న వైనాడు విషాదాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి సురేష్ గోపి స్పందించారు నేషనల్ డిజాస్టర్గా గుర్తించేందుకు కేంద్రం పరిశీలిస్తోందని te paró